అర్థం తిరగదు ఏం చేయాలండి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు అడగట్లేదండి. ఇంత రాజకీయం చేసేస్తున్నారు, ఇంతలు అడిగినా పోలీసు వాళ్ళని ఇంటికి పంపుతున్నారండి. మాట్లాడితేనే ఉండదండి, హిందూ దేశంలో ఉంది కూడాను. బ్రహ్మంగారి గుడి స్థలాన్ని ప్రభుత్వమే గొర్రెలకు ఇస్తుంది. చెప్పండి. బ్రహ్మంగారి గుడి స్థలాన్ని ప్రభుత్వమే గొర్రెలకు ఇస్తుందా? బ్రహ్మంగారి గుడి కాదండి, త్రిమూర్తుల గుడి. త్రిమూర్తుల గుడి, అదే బాలయోగైన ఒక ఋషులు ఉండేవారంటే, పనులు చేసుకునేవారు అంట. వాళ్ళకేమో త్రిమూర్తుల వారు దర్శనం ఇచ్చారు పైన కొండ మీద. మళ్ళీ ఏమో రావణాసురుడు పాదం, రావణాసురుడు కాదు, రాముడు పాదం, సీతాదేవి పాదం, లేడి పాదాలు అవి కొండ మీద ఉన్నాయండి. పూర్వం కొన్నాళ్ళు భక్తి చేశారంటే అవన్నీ కూడా స్థలపురాణం ఉంది. చాలా చరిత్ర ఉందండి గుడికి, ఏ చరిత్ర లేకుండా రాజనీయం చేసేస్తున్నారండి. అన్నీ ఒకసారి పెద్ద తీర్థం జరుగుతుందండి అక్కడ, చుట్టుపక్కల ఏరియా ఉన్న వాళ్ళందరూ బోల్డ్ సామానం పెట్టుకుని బోల్డ్ పెద్ద తీర్థం జరుగుతుందండి గుడికి. అయినా సరే అలాగా గుడి చరిత్ర పైకి రాకుండా ఏం చేయకుండా వీళ్ళకి అందరం పక్కన చెట్టు కట్టేశారండి. మన ఎవరో సిఐడి సునీల్ కుమార్ ఉన్నాడు కదండి, వాళ్ళ బావగారు నాసా ప్రేమదాస్ అని చెప్పి వాళ్ళకి ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి. వాళ్ళ దగ్గర 3 ఎకరాలు గుడి స్థలమే ఆక్రమించేసి గోడ కట్టేసి లోపల చర్చిలు కట్టేసి అవన్నీ చేస్తారండి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఆక్రమించేస్తే వాళ్ళకి గుడి స్థలం తీసేసుకున్నారండి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎప్పుడు ఆక్రమించేస్తున్నాడు మళ్ళీ. ఫస్ట్ ఎప్పుడండి చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదండి, మొత్తం 2 సార్లు 3 సార్లు సీఎం కింద ఉన్నారు కదండి. ఫస్ట్ సార్ సీఎం కింద ఉన్నప్పుడేమో 3 ఎకరాలు ఇచ్చేసారండి, మూడోసారి సీఎం కింద ఉన్నప్పుడేమో ఒక 70 సెంట్లో సబ్ స్టేషన్ కట్టేసారండి. అందులోనే కరెంట్ సబ్ స్టేషన్ చేస్తున్నారండి, మిగతా ఉన్న స్థలం ఆక్రమించేస్తున్నారండి. మొత్తం ఇదంతా గుడికే ఉండాలని మేమనుకుంటే, మేము మొక్కలు అయ్యేసి అన్ని చేస్తుంటేనేమో ఇప్పుడు రోడ్డు అండి బైపాస్ రోడ్డుకి NH5 రోడ్డుకి ఆనుకొని ఉందండి, ఎప్పుడో తునెల్లి రోడ్డుకి మంచి సెంటర్ లో ఉంది, మధ్యలో కొండది పైన పెద్ద మర్రిచెట్టు కూడా ఉందండి. త్రిమూర్తులారు ఆ మర్రిచెట్టు కింద ఉంటారని చెప్పి పూర్వం పెద్ద చరిత్ర కూడా ఉందండి ఆ గుడికి. ఏంటంటే గుళ్ళో ఉన్న విగ్రహాలు కూడా దౌకని పెట్టుకెళ్ళిపోయారండి. దాని తర్వాత సిమెంట్ విగ్రహాలు పెట్టించా తీర్థం అది జరుగుతుంది. మళ్ళీ ఈ మధ్యన రాజగ్రహాలు కూడా పెట్టిస్తున్నారండి, అన్ని చేయించాలండి. అవన్నీ మేము పెద్దలు అయిపోతామని, మరి ఏటో మాకు మంచి పేరు వచ్చేస్తుందని ఏటో తెలియట్లేదండి. అందరూ మాకు ఎలా తయారయ్యారండి అక్కడ. దీనికి ఇలాగ అందరూ ఏడ్చి ఎవరికి చేసినా ఎవరు పట్టి ఎవరికి పట్టించుకోవట్లేదండి. అసలు ఎన్నాళ్ళు బట్టే చెప్తున్నాం. మనకు అందరూ చేరిదే పడింది సార్ పడి. ఇప్పుడు మేము ఉన్నా అలా ఉన్నాయండి. ఇప్పుడు మిగతా వాళ్ళు అలాగే మతాలు మార్చేస్తున్నారు కదండి. మేము ఉన్న వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు ఎస్టీ వాళ్ళని, ఒక దగ్గర ఎస్టీ వాళ్ళు ఉన్నారు. ఇంకెలా వాళ్ళు కూడా మతం మార్చేస్తే ఇంకా గుళ్ళు కూడా వాళ్ళు ఆక్రమించేద్దామని చూస్తున్నారు. మా లాంటి కూడా ఇంకా మతంలో తీర్చేసుకొని గుళ్ళు ఆక్రమించేస్తాం, ఇంకా మేము మిగిలేం కదండి. ఇలా కూడా పక్కన ఇవ్వట్లేదు మమ్మల్ని. రాజకీయాలు అలా ఉన్నాయండి, ఈ రాజకీయాలు సరైన వాళ్ళని ఎన్నుకోకపోతే ఇలాగే ఉంటాయండి జీవితాలు. ఎవరు స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు చేసేదేమి లేదు, నాలుగు పెంచి పోషించినాయి ఇవన్నీ. ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు, ఇంకా తర్వాత ఎవరు వచ్చినా ఏం చేస్తామండి. వీళ్ళపోతే అలా వాళ్ళపోతే ఏదండి, ఇలా ఆక్రమించుకున్నా మిగిలిన ఏమో అలా ఆక్రమించుకుంటున్నారు. దేవుని గుళ్ళో ఉన్నా గుళ్ళో ఉన్నా లింగాన్ని కూడా మింగేసి తయారయ్యారు. ఇప్పుడు మా తాతయ్య గారు పూర్వం ఎన్నో కళ్ళ కానీ ఎన్నో చేసి అన్ని చేసి గుడుకుంటుందని అన్ని పూర్వం అన్ని చేసేది. మా తాతయ్య గారు తీర్థాలు అయి పెట్టించి మా తాతయ్య గారు పెళ్లి అందరూ కొన మీద అన్ని చేసేవారు. వీళ్ళేమో ఎలా చేసే అక్కడ ఈ మాతవాడు వచ్చాడండి అక్కడ అడుగు పెట్టాడండి. చిన్న డేరా వేసి దిగాడు పేదలకి ఏదో చేస్తున్నానని, అప్పట్లో స్థలం అంతా ఆక్రమించేశారు. మీరు ఎప్పుడన్నా తునొచ్చినప్పుడు చూస్తే మీరు మర్చిపోద్దండి ఆ సెంటర్ లో ఉన్న స్థలాలు ఎన్ని చూస్తే, ఇంత వాల్యూ ఉన్న స్థలాలు అండి, కోట్లండి, ఎకరం ఎన్నో కోట్లు పలుకుతుంది. అలాంటిది దగ్గర 3-4-5 ఎకరాల దాకా ఆక్రమించేశారండి.
కొండ చుట్టూరు ఫెన్సింగ్ వేయించాలన్నా ఏమైనా చేయించాలన్నా డబ్బులు అవుతాయండి. ఆ గుడికి సరిగ్గా ఆదాయం అది లేదు. ఇక్కడ రాతిగ్రహాలు పట్టుకెళ్ళిపోయారు కదండి, చాన్నాళ్ళు గుడి ఆదాయం తగ్గిపోయింది. తర్వాత మేము సిమెంట్ విగ్రహాలు పెట్టి చేయలేదు తెలిస్తే మళ్ళీ తీర్థం ఏదో సంవత్సరం వస్తే తీర్థం జరుగుతుంది ఏదో అలా అవుతుందండి. లేకపోతే తలుపురం లావన అమ్మవారు దేవస్థానాన్ని మించుకోవాలండి గుడి. ఏం చెయ్యాలంటారండి మీరే చెప్పండి. మా అమ్మ ఊరికే బాధపడుతున్నారండి, మా అమ్మగారు ఊరికే బాధపడుతున్నారు. ఇదేట్రా ఇంత హిందూ దేశంలో ఉండి హిందువులు రక్షణ లేకపోతే ఇప్పుడే లేదు. ఈ రాజకీయ నాయకులు ఎలా వాడుకుంటున్నారు తప్ప ఓట్ల కోసం తప్ప చేసేది ఏమీ లేదు. ఎవరి కాలే సంపాదించుకుంటున్నారండి. ఆ శాస్త్రగిరి అని చెప్పారు కదండి, టీడీపీ లీడర్ పొన్నాడు శాస్త్రగిరి అని చెప్పారు కదండి, ఆ రాష్ట్రం నుంచి నాడు అంటే ఇంక మధ్యలో ఎవడో రీసెంట్ గా నరికేశారండి. సమరాయుడు గారు బచ్చే ఉన్నాడండి. ఎవరైనా పొన్నాడు శాస్త్రగిరి అని ఒక అతను ఉన్నాడండి టీడీపీ లీడర్. ఓకే ఆడే చేయించాడండి గుడి తాలూకు స్థలాలు గతంలో గట్ట ఆలకేళ్ళకి ఇప్పించాడండి. మా గుడి తాలూకు స్థలాలు ఈ మధ్యలో తుల్లో ఒకరు నరికేసారండి. మీకు మీరు టీవీ వార్తల్లో చూసే ఉంటారు, తెలియదు టీవీ చూడరండి, టీవీ ఉండదు మాకు. అదేనండి, అలాగే దేవుడు పనిష్మెంట్ చెప్తాడండి, లేట్ గా చెప్తాడు. లేట్ అవ్వదుకి ఇలా అప్పటికల్లా ఇలా చేసే పనులన్నీ చేసేస్తున్నారు కదండి. దేవుడు చూస్తాడు అనుకుంటే దేవుడు ఎలాగో చూస్తాడు, దేవుడు వదిలిపెట్టడు వెళ్ళి. కానీ అప్పటికే ఇలా చేసే పనులు అయిపోతున్నాయి కదండి. మా తుని పేరు చెప్తూ అసలు ఒక్కరు ఎవరికి క్రిస్టియన్ మాత్రం ఉండేవారు కాదండి. ఈ తర్వాత నాట అని చెప్పి పెట్టారు, ఆ ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఆ చిన్న గుడిసెలు వేసి మీ అక్కడ స్థలాలు ఎవరు ఇస్తారండి వీళ్ళకి? ఇలా గుడి తాలూకు స్థలాలే, గుడి దేవుడు అడగరు కదా అని చెప్పి గుడి దగ్గర చిన్న చిన్నవి కట్టి అలా చేరి చర్చలు కట్టేసి ఫండ్స్ అవి పెట్టి దేవరు సూత్రమని చేస్తామని చేస్తామని అలా మతం మార్చేసి ఏంటండి అలా మార్చేసి అలా చేసేస్తున్నారండి. ఎందుకండి మా ఊళ్ళో కూడా చాలా మందిని మార్చేసారండి. వాళ్ళందరూ మాకు వచ్చి ఇతబాగు చేస్తూ ఉంటారు. అందరూ మీ అందరూ దిగిపోయారు, ఇంత మీరే ఉన్నారా ఎందుకు ఉంటున్నారు? ఒకే నిద్రకు వచ్చారు ఏంటో అందరూ వచ్చి అందరూ వచ్చి ఏం చేయాలి ఏంటి అందరూ అందరూ ఏమి లేదు. బొట్టు తీసేస్తారు, గాలి తీసేస్తారు, ఏముంది అసలు అందులో ఏమి లేదు. మీరు మీ వీడియోస్ గట్టా చూసి అవును ఇదంతా వాస్తవం జరిగింది ఇది. కానీ మేమైతే మనడమా అది అనుకుంటున్నాం, దేవుడు ఏది ఎవడన్నా ఒకటే కదా, ఏ గ్రంథం అనేది మంచి చెప్తాడు చెప్ప చెడు చెప్పదు కదా అనుకుంటున్నాను మేము. నేను మీ వీడియో చూసాక అవును ఇది నిజం ఇది వాస్తవం అని తెలిసిందండి. లేకపోతే ఇలాగే గొర్రెలా ఇలా పడుకోవడమే ఏది మంచి అయితే ఇక్కడ అమాయకత్వం మంచితనమే ఇలా ఆసరాగా తీసుకుని మతాలు మార్చేస్తున్నారండి. మా నాన్నగారు మిలిటరీ, మా చిన్నాన్నగారు మిలిటరీ, మా బావగారు ఆల్రెడీ మిలిటరీలో ఉన్నారు. ముగ్గురు మావిడి మిలిటరీ, మా పెద్దనాన్నగారు మిలిటరీ. ఆ మిలిటరీ వాళ్ళు 2 ఎకరాలు భూములు ఇస్తారండి. అవన్నీ మా ఎవరు ఉన్నాయి, మాకు పట్టాలి అంటే మాకెవరు కొడుకుంటారంటే కొడుకో ఉండవరు. ఆ ఇలకాడికి ఇచ్చేస్తారు స్థలాలన్నీ. ఆ మాకు చట్టాలు ఉన్నాయంటారు, మాకు రిజర్వేషన్ ఉన్నాయంటారు, ఇవి ఉంటారు అవి ఉన్నాయంటారండి. అవన్నీ మాకు ఏమి వర్తిస్తట్లేదండి, దేనికి ఏది పైకి రానవట్లేదండి. మా సంస్కృతి మా సాంప్రదాయాలు ఆ ప్రకృతి ప్రేమికులని మేము అలాడితే నాశనం చేసేస్తున్నాడండి ఇలాగ ఇలా అని చేసి. ఏంటండి ఎవరికి ఏముండేది కాదండి, ఆ తుండే వాళ్ళు కట్టనే ఇక రాజకీయాల్లోకి వచ్చేసి భూములన్నీ కబ్జా చేసేసి ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు 100 ఎకరాలు భూములు సంపాదించేశారండి. ఆ తిన్నాన్ని తిండి ఉండేది కాదండి ఎవరు ఎవరికైనా. ఇది ఇలాగే మోసం చేశారండి, మాయ చేసే రాజకీయాల్లోనే. కోట్లాడవసరండి, కోట్లాడవసరం చెక్కిలాడవసరండి. ఇంకెందుకండి కోట్లు చెక్కిలు వదిలేసి ఆ రాజకీయ ఎవరు అధికారం వస్తే ఇంకా అడిగి అప్పచెప్తున్నా అప్పచెప్తున్నారండి. గాలే చూసుకుంటాడు ఇంకెందుకండి కోట్లు న్యాయం చేయకపోతేని. ఆ కోట్లు న్యాయంగా రాస్తా కోట్లు ఏముందండి, ఆ రాజకీయ నాయకులు మాత్రం ఏమంటున్నాడు. ఇంకెందుకండి కోట్లు పోలీస్ స్టేషన్ ఏవద్దు, ఎవడ అధికారం ఎవరికి వెళ్తే ఇంకా ఆడి మీదకి వదిలేయండి. ఆడి మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు. ఎందుకంటే జనాలు నమ్మించడానికి మోసం చేయడానికి కోట్లు కట్టని కోర్టుకు వెళ్ళి వాయిదాల మీద తిరిగి 2004 నుంచి తిరుగుతున్నాం. వాయిదాలు వేసి అక్కడికి ఏం చేస్తారండి? కోర్టులు ఏమి చేయట్లేదండి, చర్చలు ఏమి చేయట్లేదండి. ఎక్కడో సుప్రీంకోర్టు అంటాడు న్యాయం సామాన్యుడికి వెళ్ళాలని. అవన్నీ ఇక్కడ పట్టించుకుంటున్నారా? ఈ లోకల్ కోర్టులు అంతా ఇలా ఇల్లు కూడా ఏ గుడిపటానికి చేసేస్తున్నారు, ఏరే రచ్చగొడేస్తున్నారు అందరినీ. ఎందుకంటే కోర్టులు అనవసరం అండి, కోర్టులు ఏ తీర్పు లేదండి. హైకోర్టు అంటారు, ఏ కోర్టు అంటారు, ఎవడు మాత్రం మారాడు, ఎవడు ఇందులో ఉన్నాడో తెలియదు, ఎవడు ఎటువైపు మాట్లాడతాడో తెలీదు. కోర్టు అంతా ఏమి లేదండి. ఇప్పుడు మాకు ఏదో మన గుడి ఉంటే కోర్టు కానీ మనం కోర్టుకి వెళ్ళి గుడికి మేము చెప్తుంటే ఎవడ అధికారు ఉంటే వాళ్ళు ఆడి మాట మాట్లాడతాడు చెట్టు కూడా అని.
వాళ్ళు కూడా మనలా భోంచేసి తర్వాత బాత్రూమ్ కి వెళ్ళే బ్యాచే కదా. ఉద్యోగాలు ఎందుకండి జడ్జి గారికి? జడ్జి గారికి ఉద్యోగం ఎందుకండి? ఇంకా న్యాయం చెప్పడానిక జడ్జిలు ఇంకెందుకు? ఎవరు అధికారం ఉంటే ఆడి కాపు చెప్తే మరండి. కోర్టులు అనవసరం, పోలీస్ స్టేషన్ అనవసరం అండి. ఎందుకండి సామాన్యులు నేను అన్యాయం జరుగుతుందని కోర్టులకు వెళ్తాం, పోలీస్ స్టేషన్ వెళ్తాం, అన్ని తారుమారు చేసేస్తున్నారు. ఎందుకండి సంవత్సరాల తరబడి ఎప్పుడు వాయిదా లేడు మనుషులు చెప్పడం? ఎవరు అధికారం ఉంటే ఆడు వదిలే వదిలేమనండి. ఇంకా అలా ఆక్రమించుకొని అలా బతుకుతారు. ఓ బతాడు ఉంటాడు, లేకపోతే ఉన్నవాడు లేనివాడు తప్పాడు అంతే. ఇంకా ఎందుకండి కోర్టు ఉన్నాయి, న్యాయం జరుగుతుంది, రాజ్యాంగం అంటారు, ఇదంటారు అదంటారు, ఎందుకండి? ఏమి లేని దానికి? ఎందుకంటే మన మన స్వాతంత్ర సమరయోధులు ఎందుకండి ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి మన స్వాతంత్రం తెచ్చారు? వీళ్ళందరూ చెప్పడానికండి అలా అన్న వదిలేశారు కాదండి దేశాన్ని. అనవసరంగా అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, ఉద్దన్ సింగ్, సావర్కర్ వీళ్ళందరూ అనవసరంగా కష్టపడ్డారు. పట్టానండి పాపం ప్రాణాలు తీసుకున్నారు వీళ్ళందరూ దేశం కోసం. వీళ్ళు ఏం చేస్తారండి రాజకీయ నాయకులు? మంచోళ్ళు ఎన్నుకోకపోతే ఎందుకండి? న్యాయానికి ఎక్కడ రోజులు ఉన్నాయండి? ఎలాగైతేనే న్యాయం ధర్మం నీతి నిజాయితీ బతుకున్నాం మేము. ఇప్పుడు అదే అడ్డు వచ్చేస్తుంది వీళ్ళకి. వాళ్ళగా అన్యాయంగా తయారవ్వాలంట. మరి మన మా తల్లిదండ్రులు మమ్మల్ని అలా పెంచలేదు, మా తాతలు ముత్తాతలు మమ్మల్ని అలా పెంచలేదు. న్యాయంగా ధర్మంగా నిజాయితే బతుకుతాం. ఇప్పుడు వాళ్ళకి అదే చెడ్డ చెప్తుంది అందరికీ. మంచితనం, మా అమాయకత్వం, ఏ లోపు కడుతున్నారు. ఊరుకున్నాం కదా, కట్టెట్టుకుంటే నేను ఎవరిని వదిలిపెట్టలేదు, నరికేస్తారు. అసలు ఎలాగ చేస్తుంటేని? ఇదిగో మా నాన్నగారు ఎక్కడ తెలిసినాను కాలు చేయబడితే మంచి మీద ఉన్నారు, ఆయన చూసిన వాళ్ళు లేక ఇలాంటి నేను వదులుతానేటండి. ఎక్కడ అన్యాయం జరిగినా నేనే వదలండి. అసలు ఎవరి న్యాయమో ఎవరి అన్యాయమో తెలుసుకొని ప్రవర్తించాలండి. ఇదే రాజుంటే ఇంకెందుకండి? మా నాన్న ఊర్లోనండి, శ్రీకాకుళం చెన్నవలస గ్రామం. పచ్చగా కలకల్లాడుతూ ఉండేదండి. అందరూ పొద్దున్నే దీపారాధన చేసుకొని వాళ్ళు బతుకుతూ ఏం చేసుకున్నా కలకల్లాడుతూ పసుపు కుంకాలు రాసుకుని అందంగా ఉండేవాడండి ఆడవాడు. ఎడవలో చర్చి వచ్చి చర్చి ఎవడో ఒక పాస్టర్ వచ్చాడు, ఆ ఊర్లో చర్చి కట్టాడు, దశమి భాగాలు ఇవ్వడం వాడికి. మొత్తం ఊరు ఊరంతా మా రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు ఉన్నారంటే హిందూ మతంలో, మిగతా ఊరంతా నాశనం చేసి మొత్తం మతం మార్చేశారండి. ఏజెన్సీ ప్రాంతాలండి మా ఊరు ఎన్ని, ఎంత దారుణంగా మతం మార్చేస్తున్నారండి అంత రక్కనే. మత మార్పిడి బిల్లు ఏదో తేవాలి కదండి. మోడీ గారు హిందూ మతంలో ఉండి కూడా అలాగే హిందూ దేశాన్ని వదిలేస్తే అలాగండి. కిషన్ రెడ్డి గారు ఏదో చేస్తారంటున్నారు. కిషన్ రెడ్డి గారు మరి ఏదో ఏమీ చేయలేదు. వీళ్ళేమో దేవస్థానానికి ఏమో ఏదో ధూపదీప నైవేద్యం పక్కన 5,000 ఇస్తానన్నా గుడి స్థలాలకు అబ్జర్వ్ చేయడం కాదు. 5,000 ఏమన్నా వాళ్ళ నాయన సొమ్మా, వాళ్ళ బావ సొమ్మా, మన గుళ్ళో డబ్బులే, మనం హుండీలో వేసిన డబ్బులే. ఏ రాజకీయ నాయకుడు అలా బాబు సొమ్ము ఇవ్వడు. మన డబ్బులే మనకి పంచుతారు, మన్నే దంచుతారు. హిందుత్వాన్ని నాశనం చేయడంలో నలుగురు ప్రధాన పాత్ర పోషిస్తుంటారు. 2 ఎడారి మతాలు, 3 రాజకీయ నాయకులు, 4 మన దొంగ హిందువులు. తప్పుడు ఈ తప్పుడు పనులు చేశాడు అండి. అన్యాయం చేసాం. గుళ్ళు 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 డబ్బులు తినేయడం, గుళ్ళు పువ్వులు ఆక్రమించేయడం, మళ్ళీ తిరుపతి తెలిపోవడం, గుండ్లు బొట్టి చేసుకోవడం, కుండీల్లో పానికి వేసేయడం, బొట్ల మీద బొట్లు పెట్టడం, మా ఇంత భక్తులు లేడన్నాం. అదేనండి, ఇప్పుడు అడగట ఏరేయరండి జనాలు. డబ్బులు సంపాదించాడు, ఏదో లక్షంగా మోసం చేసి మాయ చేసి దేవుడు కుండీలో డబ్బులు వేసేయడం. దేవుడు తెలియలేదండి, ఎవరు కష్టాలు రూపాయి వేసినా దేవుడు తెలియించుకుంటాడు. ఎందుకండి అన్యాయం సొమ్ము ఆ తర్వాత పిల్లలకే సంతానాలలో తగుస్తుంది, వాళ్ళు తలపించుకుంటారు. వీళ్ళందరినీ ఎందుకు వచ్చిందిరా బాబు, వీడు ఏ పాపం చేశాడు, మమ్మల్ని ఎలా కర్మాణించాడు. వీళ్ళతో బాధ్యతండి పిల్లల తరతరాలు తరతరాలు ఆ పన్నాడు చేసుకెళ్ళి టీడీపీ లీడర్ అంటాడు. 1980 నుంచి టీడీపీలో తిరిగేవాడు, రోడ్డు మీద సైకిల్ వేసుకుని తిరిగేవాడు, చిన్నాడు తింటుండేది వాడు. ఆడు ఈనాడు పేపర్లు వేసుకుంటాడు కొట్టు కొట్టుకుని. ఆడు అలాడితే యనమల రామకృష్ణ అండి, మన తూర్పు గోదావరి జిల్లా యనమల రామకృష్ణ ఉన్నాడు కదండి, గొల్లలు ఆయన. వాళ్ళ తమ్ముడు యనమల కృష్ణుడు, ఆడితో స్నేహం పెట్టాడు. వీడు దశ తిరిగిపోయింది. ఇంక ఎప్పుడైతే యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రి అయ్యాడో ఇంకప్పటి నుంచి ఇంక వీడు రాజ్యం వేలేసి భూ కబ్జాలు చేసేసి ప్రతి దానికి రాజకీయం చేసేసి నీకు ఆధార్ కార్డు రెన్యూ చేయించుకోవాలన్నా, ఆధార్ కార్డులో నెంబర్ మార్చుకోవాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఎక్కడైనా భూమి కావాలన్నా, ఇసుక కావాలన్నా, రాళ్ళు కావాలన్నా, దేనికన్నా ఈ ఆఫీసులకు వెళ్ళక్కర్లేదంట, ఆడి దగ్గరికి వెళ్ళాలంట. ఆడి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకుంటేనే ఈ అధికారులు అందరూ పనిచేస్తారంట. ఆడు కోర్టు సంపాదించాడు,
నానేమో తిమ్మాపురం ఆడికి ఒక ఎకరం లేదు, ఒకప్పుడు భూమి వరాడతాడు, 200 ఎకరాలు భూమి ఉంటే వాళ్ళకేమో 1000 ఎకరాలు ఉన్నాయి, నాకు 200 ఎకరాలు ఉన్నాయి, సరిపోతాయి ఏంటి, ఈ పెద్ద ఏముంది మాకు, మాకు ఏం సరిపోతాం, మాకు ఏముంది అంటున్నాడు అంటాడు. మాలంటే ఒక ఎకరం లేదు, మరి దానికి ఏం చేస్తామండి అనిలు? నీ ఆవేదన నాకు అర్థమైంది. మనం చెప్పండి, నేను ఒకసారి వస్తాను, ఎందుకంటే మన మార్గం ఏం కనపట్టలేదు. రావాలండి, ఎందుకంటే ఇప్పుడు ఎలాగైనా రకరకాలన్నీ పెట్టారు. దేవాదాయ శాఖ యువ పోస్ట్ రాసానండి, అందులో క్వాలిఫై అయ్యాను, మీ ప్రిలిమినరీ ఇంకా మెయిన్స్ ఉంటాయి, నేను అన్ని చేస్తున్నాను, ఆ ఉద్యోగం నాకు వచ్చేస్తుంది, ఎవరు అందరూ వస్తే నాకు రానిస్తారు, అది ఇంకా ఏం చేస్తారు, ఏ కేసు చేస్తారు. మా అమ్మగారు చూస్తే ఒంట్లో బాగాలేదండి, 2004 నుంచి తుణుకోట్లు తిరుగుతారండి, వాయిదాలు వాయిదాలు అంటారు. ఎన్ని వాయిదాలు కింటారు కదండి, యువతరం మా అమ్మమ్మ గారు ఏమో మా ఇల్లు అయ్యి ఆక్రమించేసారండి భూములన్నీ, మా అమ్మమ్మ గారు ఏమి లేకపోయినా దిక్మార్గాలు తెచ్చిపోయారు మా అమ్మమ్మ గారు. మా కులస్తులు ఎవరు పైకి రానవట్లేదండి, అనగ నొక్కేస్తున్నారు, కులాలు మార్చేస్తున్నారండి. ఎరుకులు ఎస్టీ కులాన్ని బీసీఏ అని చెప్పి పావులు ఏదో పావులు చేస్తే పావులు పట్టుకుంటే ఆ పావులు అన్నది బీసీఏలో పెట్టి కులాలు మార్చేస్తున్నారండి, బీసీఏలో పెట్టి మనుషులు తెప్పించేసి వీళ్ళు బీసీఏ కింద తేల్చేస్తున్నారండి. చూడండి, అన్ని ఇంకా ఇంకా ఆ రాజకీయాలు నడుపుతున్నారండి, పల్లెటూరులు అంతా అయితే ఇంకా అంతరాక్కని ఇంకా రాజకీయాలు ఏంటండి, ఒకరు పోతే ఒకడు, ఒకరు పోతే ఒకడు, న్యాయంగా ధర్మంగా తలుచుకొని బతికి రోజులు కాదేటండి, జరిగేట న్యాయానికి రోజులే ఉంటాయండి. నాన్న నేను వస్తాను, నాన్న ప్లీజ్ నాన్న, నువ్వు నీ ఆవేదన నాకు అర్థమైంది నాన్న. ఇంకా మా చిన్నాన్న గారు రాజమండ్రి సెంట్రల్ జైలు డిఎస్పీ గారు ఉన్నారండి, ఆ చిన్నాన్న గారితో చెప్పాను, చెప్తే ఎవరైతే నేను నిన్ను ఎలా బాధపడుతున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఇమ్మని చెప్పి నాకు ఆ పోలీసులు గట్టిగా అడిగాడండి, అడిగితే మాకు సమస్య లేదు, మేము ఎప్పుడన్నా మేమేం చేసాం, ఇలా రాస్తారండి మళ్ళీ, మీరు ఎవరికి వెనకాల దండు లేకపోతే ఇలాగే చేస్తారండి, ఏమన్నా చేస్తారంట. ఇప్పుడు ఏదండి మామూలు మనుషులు చెప్పేసిన ఎవరు అడిగి అడిగిరా, అడిగి రోజుల్లో లేదండి, ఇప్పుడు అడగ ఉన్నాయండి రోజు. మా చిన్నాన్న గారు రాజమండ్రి సెంట్రల్ జైలు డిఎస్పీ అండి, తునేది వస్తా ఉంటారు అప్పుడప్పుడు, ఆయన దూర బంధువు అయినా మేము ఎప్పుడు అడగలేదు ఆయన. మా చిన్నాన్న గారు ఒక చుట్టాల ద్వారా ఎన్ని అడిగితే ఆయన నీకు ఎందుకని నేను చూసుకుంటాను, నువ్వు బాగా చదువు, నువ్వు నెక్స్ట్ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వు, నేను నేను చూసుకుంటానే, ఎవడైతే పోలీసాడు ఎవడైతే నాకు ఇవ్వండి అంటే అప్పుడు వాళ్ళు వెనక తక్కారండి, లేకపోతే వీళ్ళందరూ నా మీద తగబెట్టారండి, ఏదో బిల్లు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు, వీళ్ళ సాధుగోలు అందరూ మతం మార్చేసుకొని అందరూ పోయారు, ఇంకా ఆయన మన రాజ్యం నేర్పుకుందాం అనుకుంటే ఇలా ఉండిపోయారు, మతం మార్చుకోకుండా ఇలా ఈడు ఈడు ఈడ ఈడ వల్ల కొన్ని మతాలు మారకుండా అలా ఉండిపోయారు కొంతమంది అని చెప్తుంది. చూడండి మళ్ళీ వాళ్ళ హిందూ మాత్రం ఉంది కూడా, మన హిందువులో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చెప్పట్లేదండి, ఇంకా ఉన్న వాళ్ళు కూడా మార్చి చేసి ఇలాగా వాళ్ళ మతం జరుపుకుంటున్నారండి. నీతి లేనివాడే క్రైస్తవుడు కాగలడు. నాయన నేను మాట్లాడతాను నాన్న. ఒకడంటాడండి, ఒకడున్నాడండి ఆర్ఎస్ఎస్ అని ఉన్నాడు, గుడి కొండ మీద అలాగే ఉంది కదా గుడి ఉంది, కింద దాకా తీసుకుంటే నీకేమైంది అంటాడండి. వాడు దొంగ హిందూ అయి ఉంటాడు, వాడు ఒకడు దేవుడి పేరు చెప్పచ్చు, ఒకడు సంస్థ పేరు చెప్పచ్చు, నైతిక తెలియని వాడు ఎక్కడుంటే ఏంటి, ఎవడైతే ఏంటి. చూడండి ఏమంటావు, జై శ్రీరామ్ అంటాడండి, నాకు నాకు తెలిసిన వ్యాధి వాడికి ఏం తెలుసు అండి, మీరు నన్ను వచ్చి నన్ను పరీక్షిస్తండి, మీరు ఎన్ని పురాణాల్లో ఎన్ని వేదాంతంలో ఎన్ని ఏ ప్రశ్నలు అడిగినా నేను తక్ 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 సమాధానం చెప్తాను, వాడికి ఆ శ్రీరామ్ అన్న మాట తప్పించి ఏది రాదు అంటుంది, నా నన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు ఆడు, మీకు శ్రీరామ్ అన్న ఆడేమంటాడు ఫోన్ చేసి, ఆ కిందనే ఆక్రమించుకుంటే ఈకేదైంది అక్కడ, ఏది కింద ఆక్రమించుకుంటే రాసేవాడు కొండంతా చెప్పేసి మొత్తం కొండంతా లీవ్ చేసేసి చేసేస్తుంటే అప్పుడే మీరు అడగలేదు, ఈయన ఇప్పుడు ఎలా చేసేస్తే అని చేయలేదు, అలా శాస్త్రి గారు ఏమో తప్పు చేసిన కట్టించాడు, గుడిదంతా ఆక్రమించేస్తే కిందన పైన అంటావేటి అని నేను గట్టిగా అడిగానండి, అడిగితే అలాగే అయితే
నేను ఎంఆర్ఓ తో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి మాట్లాడు. ఇంకా ఇలా ఎందుకంటే ఫేకు ఉంటే చెప్తే చేయనన్నారండి, లేకపోతే చేయనన్నారండి, లేకపోతే ఎవరినో పట్టుకుంటాం. అంతేగాని ఎందుకంటే ముసుగులో కుదరాట ఎటు కాకుండా వదిలేస్తేని. మీరు మీరు ఎలా విజయనగరం వైజాగ్ అంటే వెళ్ళినప్పుడు ఎలాగేనండి, బైపాస్ రోడ్డు తలుపులం లావలోకి వెళ్ళి రూట్ ఉంటుంది కదండి, ఆ తలుపులం లావలోకి వెళ్ళి ఆర్చి ఉంటుందండి బైపాస్ రోడ్డు, అక్కడే మా ఇల్లు అండి. ఈ మొత్తం ఈ వరుసలో దగ్గర మా నేనంటే అనిల్ అమ్మో అమ్మో వాళ్ళు చూసే నేర్చుకోవాలి. వాళ్ళు ఎంత ఎక్టివ్ అయినా వాళ్ళ దగ్గర మమ్మల్ని చూసే బ్రాహ్మిన్స్ కూడా అండి, మా అమ్మగారిని గట్టా చూసి ఏమన్నా నేర్చుకోవాలంటే వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు, వాళ్ళు ఎంతో భక్తులు, వాళ్ళకి పేరు ఎత్తడానికి ఎవరు సరిపోరు. ఇప్పుడు అందరి దగ్గర చెట్టు చేసేద్దామని చూస్తున్నారండి నన్ను, ఎలా చెట్టు చేసేస్తారండి, ఒక రోజు రెండు రోజులునండి. ఎప్పుడుకన్నా రావాలండి, వచ్చి ఒకసారి చూడాలి. మీకు చూస్తే మీకు మేము నోటితో చెప్పలేమండి, మీరు చూస్తే, మీరు మా ఇంటికి వచ్చి మా వాతావరణం మా స్థలాలు ఇవన్నీ చూస్తే, మా గుడి గట్టా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు, ఓహో ఇలా కూడా ఉన్నారా అనుకుంటారు మీరు. నేను తప్పనిసరిగా వస్తా నాన్నా. అయింది బృందావనం వెళ్ళారండి? వెళ్ళొచ్చాను, వెళ్ళొచ్చాను. అది చాలా శబ్దండి, నాకు తీర్థయాత్రలు అవి చూడటం చాలా ఇష్టమండి. నానా నేను వస్తాను నాన్నా, జాగ్రత్త. మాట్లాడని ఏమనుకోకండి. ఏం లేదు, ఇది నీ ఆవేదన నానా, నేను అర్థం చేసుకోగలను. కాదండి, ఏదో న్యాయం జరుగుతుందండి, కోర్టుకి జడ్జికి వెళ్ళి జడ్జికి చెప్పుకున్నా ఆ జడ్జి కూడా ఏం మాట్లాడతాడో తెలియదండి. ఆ జడ్జిలు చదువుకొని ఉద్యోగాలు పని చేసుకోకి వచ్చారా, లేకపోతే ఈ రాజకీయ నాయకులకి ఎవడధికారులు ఉంటే ఆడికి చేకొట్టడానికి వచ్చారో జడ్జిలు అర్థం అవ్వట్లేదు అంటున్న జడ్జిలు. సునేటి ఇంకా కోర్టు జడ్జిలు అన్నీ అలాగే ఉన్నాయండి. ఏంటండి జడ్జి కోర్టుకి వెళ్తుంటే అది మాట్లాడినవరు, ఇప్పుడు వాది ప్రతివాది ఇద్దరితో మాట్లాడారు కదండి జడ్జి అన్నవారు. ఎవరితో మాట్లాడతాడు, ఇప్పుడు మనం ఏదో జడ్జితో మాట్లాడాలంటే అందరినీ తోసుకొని గట్టిగా లోపలికి వెళ్ళి గట్టిగా కేకలేసి అరిస్తే కానీ జడ్జితో మాట్లాడలే. నేను అలాగే మాట్లాడతాడండి, నేను అలాగే మాట్లాడాను మొన్న రెండు సార్లు మూడు సార్లు. ఇంకెందుకండి జడ్జిలు, అంటే ఎవరైనా అమాయకత్వంగా లోపుకుంటే శిక్ష వేసేయడానికండి జడ్జిలు. ఉన్నాయండి జడ్జిలు ఉద్యోగాలు, ఎవరికి నైతిక విలువలు లేవండి, ఎవరికి డబ్బుకే గడ్డి తింటున్నారండి ఎడవలో. ఎందుకండి ఇలా తయారు అయ్యారు ఎడవలో? ఇదిగో మా చదువులండి, కాన్వెంట్ చదువులండి మెయిన్, ఇలా తయారు చేసి ఎవరికి నైతికత లేదు, ఎవరికి మంచి లేదండి, చెడ్డ లేదండి, అంతా మాయలు మోసం, మాయలు మోసాలు. ఇంకెందుకండి ఇంకా మిగతా దేశాలు నయ్యండి, వాళ్ళ వేరే దాంట్లో ఉన్నా ఏమున్నా కరెక్ట్ గా చట్టాలు ఉంటాయి. ఎవరికైనా భయం ఉండేటండి, అసలు తప్పు చేసినాడు భయం అన్నట్టు ఉంటేనండి, రేపు ఇంకో తప్పు చేయడు. చట్టం ఏంటండి, అలాంటి పనులు చేసేస్తే పైకి వచ్చి బయటకు వచ్చేచ్చు, రాజ్యం వేయచ్చు. ఎందుకండి ఎప్పుడైతే చట్టంలో బలం లేదో ఇంక ఎలాంటి ఏం పని చేయవండి ఎన్ని ఉందని. నేను చెప్తున్నాను కదండి, మేము నలభై ఎస్టీలు మాకు అన్ని విధాలు హక్కులు రూల్స్ అన్ని ఉన్నాయన్న ఏది దేనికి ఏది ఎక్కడ ఏమి రానవట్లేదండి. రాజకీయ నాయకులు మా మీద మళ్ళీ రివర్స్గా కేసులు, ఏ కేసులు పెట్టినా మనం కేసులు ఏమి లేదు కానీ ప్రత్యేకించి కోర్టులు ఉంటాయి, రాజమండ్రి అసెస్ కోర్టులు జరిగిపోతే ఉంటాయి, న్యాయం జరుగుతుంది. కానీ లేట్ అయినా న్యాయమే దొరుకుతుంది. అయితే ఏంటంటే మరి అందాకాయలు బాగా బతకనిస్తే బతకనివ్వాలి కదండి జనాల్ని సామాన్యుల్ని. నేను వస్తాను ఒక రోజు కృక్కులైనతో సర్దేరండి, మళ్ళీ మధ్య నుంచి మానేశారు. మరి కృక్కులైన తెచ్చి రాళ్ళు బండ్లు అయ్యి సగం తీసేరండి, మరి మిగతాది మరి మరి ఎవరికన్నా అంతగా చెప్తారండి, మరి ఏం చేద్దామండి. ఏంటి ఏంటి ప్రక్కలేనండి, కృక్కులైన తెచ్చి మొత్తం ల్యాండ్ అది లెవెల్ చేసేస్తున్నారండి గుడిది కొండ మీద, కొండ కిందండి పైకెక్కి ప్లేస్ లోని తీర్థం జరిగినప్పుడండి అక్కడ ఆ కొబ్బరికాయలు అట్టుపళ్ళు అన్ని పెట్టుకొని అమ్ముకుంటారు కదండి, ఆ తీర్థంలో సామాన్లు అనేవి అమ్ముకుంటారు కదండి, చెరికల్లో లారీ ఎదురుబంతా చెరికాయలు వస్తే చెరికల్లో వేసి అత్తా గుడికి అదంతా వ్యాపారం కింద జరుగుతుందండి. ఆ ఏరియా అంతా మొత్తం ఆక్రమించేస్తున్నారండి. జనవరి 18 ముప్పై మరుసటిలో తీర్థం జరుగుతాడండి, తీర్థం జరిగిన మొత్తం ఎక్కలేని చుట్టుపక్కల ఈ పల్లెటూరులు అన్ని మొత్తం గుడి దగ్గరకు వచ్చేస్తారండి జనాలు,
త్రిమూర్తులను దర్శించుకొని కోదరికాయలు అవి కొట్టి ఆ తీర్థంలోని ఆ చిరికాయల్లో జీళ్ళు జీళ్ళు అని కొనుక్కొని అన్ని పెద్ద తీర్థం జరుగుతుందండి కొండ దగ్గర మొత్తం గుడి గుడి ఏమనుకున్నారంటే గుడి పొద్దున గుడి డెవలప్ అవుతుంది ఈ డెవలప్ అవుతుంది ఈ స్థలం అంతా మన చేతిలో ఉంటే పొద్దున మనం ఏమైనా షాపులు అవి కట్టుకొని అద్దెకిచ్చుకోవచ్చు అనుకుంటున్నారండి వీళ్ళు అదేదో పుడుకుంటారని మేము అనుకుంటే వీళ్ళేవో ఆక్రమించేసి షాపులు అవి కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటారంటండి నేను చెప్తాను చెప్పండి సార్ గొడవలు అయిపోతుంది మీరు ఎప్పుడు ఏదో బిజీగా ఉంటారు మన మీరు మీకు ఇంకా ఇంకా మీరు ధర్మ రక్షక కోసం మీరు పుట్టారు మరి మీలాంటి వాళ్ళు సలహా మేము తీసుకొని మీరు చెప్పినట్టు మేము పాటించాలి మీలాంటి వాళ్ళు మన లాంటి వాళ్ళు అందరికి కాకపోయి మొత్తం మొత్తం మార్చిన వాళ్ళు అందరూ మళ్ళీ మన దాంట్లో తీసుకురావాలండి మన ప్రవర్తనతో మన మాటలతోని మన చేష్టతో తీసుకురావాలండి మళ్ళీ ఇందులోకి మనం ఎవరో బలవంతం కట్టవలసిన పని లేదు ఏది న్యాయం ఏది నీతో ఏది కరెక్టో చూసిన వాళ్ళకి తెలుస్తుంది అవును అవును నేను చెప్తాను నాన్న హరే కృష్ణ నాన్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ